బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాపీ మేస్త్రులను అవమానించిన విధంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాపీ మేస్త్రులకు గౌరవం లేదా, ఆ పనిని ఎందుకు పక్కకు వచ్చేసి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో జై వాళ్లను అధికారులకు రానివ్వడం అని మాట్లాడితే ప్రజలు కరువు కాల్చి వాత పెట్టారని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన తండ్రి కేసీఆర్ హిందువుగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు ప్రజలు గుణపాఠం చెప్పడాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్న కాసం వెంకటేశ్వర్లతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరొకసారి బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటేశ్వర్ గారు, మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాముణ్ణి మొక్కుతాం బీజేపీని తొక్కుదాం అంటున్నాడు, దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్కు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులకు మతిపోయినట్టు కనపడతా ఉంది. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు వాళ్ళ నయ్యని ఇప్పుడు అని విమర్శించింది. ఇవాళ రాముడి యాదకు వచ్చింది వాళ్ళకు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తున్నారో వాళ్ళ పార్టీకి దశ దిశ కరువు అయిపోయింది. అసంబద్ధంగా మాట్లాడేది, ఇష్టానుసారంగా మాట్లాడేది వాళ్ళ అలవాటుగా మారిపోయింది. ఇంకా బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ నాయన ఒకసారి హిందుగాలు బొందుగాలు అన్నట్టు కర్ర కలిసి వాత పెట్టారు. ఇప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు రామను మొక్కుతాం అన్నాం. నువ్వు రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నావా? లేకపోతే రామాలయం పునర్నిర్మాణం చేసిన తర్వాత దాన్ని పాన ప్రతిష్ట చేసేటప్పుడు నీ ముఖ్యమంత్రి పోయింటే అందరికి ఇన్విటేషన్స్ వచ్చినాయి కదా. మీ నాయన ఎందుకు పోలే, నువ్వెందుకు పోలే, మీ ఎంపీలు ఎందుకు పోలే, ఇవాళ రాముడిని మొక్కాలని ఎందుకు వచ్చింది? కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు రీకరెక్షన్ చేసుకుంటే తప్ప ఇలా వాళ్ళు ముందరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ నుండి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడాలని అర్థమవుతలేదు. ఎందుకోసమంటే నామినేషన్ ఇస్తే పేపర్ ఇస్తే కూడా ఆడ పడేసి తిరస్కరించిపోతున్నటువంటి పరిస్థితి, ఇలా క్యాండిడేట్స్ని దేవరాడుకునేటువంటి పరిస్థితి, ఇంత దరిద్రంగా దౌర్భాగ్యంగా మారుతామని వాళ్ళు అనుకోలేదు. దాని పర్యవసానం ఏంటంటే ఏకచిత్రాధిపత్యంగా నడిపిస్తాం, మా ఇష్టానుసారంగా నడిపిస్తాం, మాది తెలంగాణ అనుకుంటే కర్ర కలిసి వాత పెట్టి అలా ఎడగుసెడతాం అని కూర్చోబెట్టారు. జీర్ణించుకోలేకపోతాం. అదేవిధంగా ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఉప్పు మేస్త్రి, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడుతున్నారు అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ సమాధి కట్టింది వాళ్ళు, తెలంగాణ సమాధిని కట్టింది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఇవాళ మళ్ళీ ఇలా గుంపు మేస్త్రులను ఒక్కరిని తాపి మేస్త్రులను తాపి పని చేసుకోవడం తప్ప, తాపి పని చేసుకుంటే వాళ్ళని అవమానిస్తారు కదా. కేటీఆర్ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళు కట్టిన ఇంట్లో ఉంటలేవా? ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. చాయవాలని చెప్పేసి అట్లనే కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ కానీ ఏమన్నారు? ఏమైంది? మణిశంకర్ గారు ఎటుపోయిండు? వీళ్ళందరూ ఇవాళ వీళ్ళు తాపి మేస్త్రులను అవమానపరుస్తున్నాడు. అంటే తాపి పని చేసుకుని వృత్తి చేసుకుంటూ వాళ్ళందరూ ఇవాళ వాళ్ళకు నీచిగా కనపడతారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే రాజకీయ పరిణితి కాదు కదా, అపరిపక్వతతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అర్థమవుతలేదు ఇలా. ఎందుకంటే అనుభవించరు రాజభోగం. ఇలా భోగం లేకపోయేసరికి బాధపడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతారు. జైల్లో పోయింది, జైల్లో కూర్చుంది. ఈయనకు పోదామంటే ఎవరు ప్రజలు వస్తలేరు, టికెట్లు ఇచ్చినోడు వారేసిపోతూ ఉన్నాడు, ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి అసహనంతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకసారి కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఇట్లా ఒక వృత్తి పని చేసుకుంటోళ్ళని అవమానపరిస్తే నీకు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాపసు తీసుకోవాలి, ఇటువంటి మాటలు మాట్లాడద్దు. అసలు నీకు రాజకీయంగా నీకు తెలివిందా? అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో తాపి పని చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో నీకు తెలుసా? అసలు నీవు ఇల్లే వంతుడు కట్టించుకున్నావు. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ఇట్లా గుంపు మేస్త్రని తాపి మేస్త్రని, ఇంకోటి ప్రధానమంత్రిని విమర్శించేంత స్థాయి నీకు లేదు. నువ్వు బచ్చగానివి, నీకు అసలు నీకు అసలు రాజకీయ ఓనమాలు తెలియవు, ప్రజాసేవ తెలియదు, రాజకీయ పార్టీ మునిగిపోతూ ఉంది. నిజంగా ఇంకొక మాట చెప్పాలంటే ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ పెట్టినటువంటి పార్టీ ఇవాళ చెల్లని 2000 రూపాయలతో సమానం. ఇది మొత్తం మీద కేటీఆర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపైన అతని పరిపక్వత లేని ఒక రాజకీయ అవగాహన లేనితనం బయటపడతా ఉంది.
ఆయన ఏ మాటలు మాట్లాడినా కూడా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఆయన తన అవివేకాన్ని చూపెట్టుకుంటున్నారు. ఆయన తన పరిపక్వత కోసం కొన్నాళ్ళు ఆయన మాట్లాడకపోవడం మంచిదని కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హితవు పలుకుతున్న పరిస్థితి. ఒక గుంపు మేస్త్రి, తాపు మేస్త్రి అనే పదాలకు కూడా ఆ వృత్తి చేసుకునే వారిని అవమానించేవిగా ఉన్నాయి. అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి, అలాంటి వృత్తిపరమైన వాళ్ళని అవమానించకూడదని చెప్తున్నారు. ఆ గుంపు మేస్త్రి, తాపు మేస్త్రి పని చేసిన వాళ్ళ ఇంట్లోనే కదా, వాళ్ళు కట్టిన ఇంట్లోనే కదా మీరు ఉండేది అని కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ టీవీ హైదరాబాద్ ఓటు స్టూడియో.